భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కేశవాది నామాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా 15వ నామం అయినటువంటి ఓం ప్రద్యుమ్నాయ నమః అనే నామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రద్యుమ్నాయ నమః అనే నామాన్ని గురించి అర్థం గనక మనం ఒక్కసారి పరిశీలిస్తే, అనంతమైన మొత్తం ఆ కాంతి ప్రకాశవంతమైనది, అసలు మన కంటికి మిరుమిట్లు గొలిపే కాంతితోటి, బంగారు రంగుతోటి. అంతేకాకుండా ఆ కాంతి స్వరూపంలో చూసిన ఆ శ్రీహరి స్వరూపం ఎంతో యశస్సుతో తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నందువలన ప్రద్యుమ్నుడిగా పేరొచ్చింది. ఈ ప్రద్యుమ్నాయ నమః అని మనం శ్రీహరిని స్తుతిస్తూ ఉంటాం. శంఖం, చక్రం, గద, పద్మం చేతియందు ధరించి ఉంటుంది ఈ స్వరూపం కూడా, విష్ణు స్వరూపము. ఓం ప్రద్యుమ్నాయ నమః అనే నామము శబ్దతత్వానికి సంబంధించినది. ఈ శబ్దతత్వంలోనూ ఓం ప్రద్యుమ్నాయ నమః అనే నామం ఎక్కువ శబ్దతత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఈ ప్రద్యుమ్నుడు అనే నామాన్ని తరచుగా మనలో మననం చేసుకోవడం వలన మనలో కూడా యశస్సు, తేజస్సు, ధైర్యము అన్నీ కూడా పెరిగి ముఖ వర్చస్సు కూడా మనకి చాలా కాంతివంతంగా పెరుగుతుంది. అంత గొప్పదైన ఈ శ్రీహరి నామము ప్రద్యుమ్నాయ నమః అనే నామము ద్వాపర యుగానికి నియామితుడై ఉన్నాడు, వర్ష ఋతువుకి నియామితుడై ఉన్నాడు. మనకి పెసరపప్పు తెలుసు కదా అందరికీను, ఈ పెసరపప్పుకి ఆయనే అధిపతిగా ఉన్నాడు. అంటే అది నానబెట్టిన తర్వాత వడపప్పుగా నైవేద్యం పెడుతూ ఉంటాం కదా, అందుకని చాలా విశేషంగా చెప్పబడింది మనకు వడపప్పు కూడాను. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క దేవతాధిపతి కూడా మనకి ఉండడం వలన ఆ పదార్థాలకి ప్రత్యేకంగా మన నోములు వ్రతాల్లో నైవేద్యం పెట్టి తినడం అనేది జరుగుతుంది. అందుకనే అంత ప్రత్యేకత మన భారతీయ సంస్కృతిలో పూజల్లో పెట్టే నైవేద్యాలకి సంతరించుకుని ఉంది. అలాగే మనకి వర్ష ఋతువుకి నియామకుడై ఉన్నాడు. ఎన్నో లీలలని మనకి కృష్ణ స్వరూపంలో మనకి చూపించిన లీలలన్నింటికీ కూడా ఈ ప్రద్యుమ్నుడే అనే నామము నియామకుడై ఉండడం అనేది జరిగింది. లీలాస్వరూపానికంతా కూడా నియామకుడై ఉన్నాడు. అంతేకాకుండా గంధం రంగు, పట్టు రంగు, అంటే పట్టు పీతాంబరాలు అంటాం కదా, వీటన్నింటికీ కూడా ఈయనే నియామకుడై ఉన్నాడు. ఇలాగా ఈ ప్రద్యుమ్న నామాన్ని కనుక మనం స్మరించుకుంటూ మా తరువాతి రేపటి భాగంలో మనము ఓం అనిరుద్ధాయ నమః అనే నామం గురించి తెలుసుకుందాము. ఈ నామం యొక్క విశిష్టత గురించి రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అందరూ కూడా ఓం ప్రద్యుమ్నాయ నమః అనే నామాన్ని స్మరించుకుంటూ మనలో యశస్సుని, తేజస్సుని, ధైర్యాన్ని కూడా పెంపొందించుకుంటూ మంచి ముఖవర్చస్సుతోటి వెలిగిపోతూ ఉంటాం. కాబట్టి శ్రీహరిని మనసు నిండా కూడా ప్రద్యుమ్నాయ నమః అనే రూపంతో స్మరించుకుంటూ ఉండండి. అంతవరకు రేపటి భాగంలో మనం అనిరుద్ధాయ నమః అనే నామం గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.